వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి హై స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం డియర్ స్టూడెంట్స్ మనము ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్ గా సెకండ్ యూనిట్ లో కూడా ఎంటర్ అయ్యాం ఈ సెకండ్ యూనిట్ లో మనము ఉదాసీనత వక్రరేఖల గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం ఈ ఉదాసీనతా వక్రరేఖ విశ్లేషణలో మనము ఈ వీడియోలో డిస్కషన్ చేసేటటువంటి అంశం ఏమిటంటే ఉదాసీనత వక్రరేఖ లక్షణాలను డిస్కస్ చేద్దాం జాగ్రత్తగా చూడండి ఉదాసీనత వక్రరేఖ లక్షణాలు అనొచ్చు లేదు ధర్మాలు అని కూడా అనొచ్చు ఈ ఉదాసీనత వక్రరేఖ యొక్క లేకుంటే మీరు ఇలా కూడా రాసుకోవచ్చు ఏమని ఉదాసీనత వక్రరేఖ కాబట్టి ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ అని రాసుకొని విశ్లేషణ అని రాసుకొని ధర్మాలు లేదా లక్షణాలు అని కూడా మనం రాసుకోవచ్చు ధర్మాలు లక్షణాలు ఏమిటి ఉదాసీనతా వక్రరేఖ యొక్క లక్షణాలు ధర్మాలు అని మనం అంటే ముందు ఈ ఉదాసీనతా వక్రరేఖల గురించి మనం డిస్కషన్ చేయాలి అంటే దానికన్నా ముందుగా మనము ఆర్డినల్ విశ్లేషణ గురించి రెండు మాటలు మాట్లాడుకోవాలి ఆర్డినల్ విశ్లేషణ అంటే చూడండి ఒక వస్తువు లేదా మరొక వస్తువు రెండు వస్తువుల నుంచి వచ్చే ప్రయోజనాన్ని పోల్చుతూ చెబుతాం ఒక వస్తువు రెండక వస్తువు అంటే పోల్చాలి అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులు కావాలి కాబట్టి పోల్చుతూ చెప్పడాన్ని ఏమంటున్నామంటే ఆర్డినల్ విశ్లేషణ అంటాం మరి పోల్చాలి కాబట్టి రెండు వస్తువులు కావాల్సిందే కదా రెండు లేదా అంతకన్నా వస్తువులు కావాల్సిందే కదా మనం పోల్చుతూ ఉన్నాము కదా కాబట్టి పోల్చుతూ ఉండేటువంటి దాన్ని ఏమన్నాము ఆర్డినల్ అన్నాం ఆర్డినల్లే ఇంకొక పేరుతో ఏమన్నాము అంటే ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ అని కూడా అంటాం ఆర్డినల్ విశ్లేషణను ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ అని కూడా మనం పిలుస్తాం అయితే ఇక్కడ మనకు రెండు వస్తువులు తీసుకోవాలి అనుకుందాం సపోజ్ ఏ వస్తువు లేదా బి వస్తువు అనుకోవచ్చు లేదా ఎక్స్ వస్తువు లేదా వై వస్తువు మన ఇష్టం ఏదైనా ఒక వస్తువును తీసుకోవచ్చు అయితే తీసుకొని మనము ఆ రెండింటిని ఎలా ఉపయోగిస్తున్నాడు ఏ విధమైనటువంటి పరిమాణంలో వాడుతున్నాడు అనేటువంటిది లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కషన్ చేశాం అయితే అసలు వాస్తవంగా ఉదాసీనత వక్రరేఖ ఎలా ఉంటుంది దాని లక్షణం ఏమిటి అంటే ఉదాసీనత వక్రరేఖ దేని ప్రకారం మనం కరెక్ట్ గా అంచనా వేయవచ్చు దాన్ని గుర్తించవచ్చు అనేటటువంటిదే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకునేటువంటి అంశం కాబట్టి లక్షణాలు అనే విషయానికి వస్తే మొదట చూడండి ఉదాసీనత వక్రరేఖ ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా మీకు డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను ఉండదు ఇది ఏంటి చూడండి ఉదాసీనత వక్రరేఖ ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండదు ఎందుకు ఉండదు చూడండి ఇది గీస్తే మీకు అర్థమవుతుంది ఇది ఓ ఎక్స్ అక్షము ఎక్స్ అక్షం కాబట్టి ఎక్స్ వస్తువులు అనుకోవచ్చు మన ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు ఎక్స్ తీసుకోవాలని ఏం లేదు ఇక్కడ ఎక్స్ తీసుకోవచ్చు అక్కడ వై తీసుకోవచ్చు ఎక్స్ వస్తువు ఇక్కడ వై ఐడియా కోసం వై వస్తువు ఓకే సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఉదాసీనత వక్రరేఖ అనేది ఇలా ఉంటుందా ఇది ఉదాసీనత వక్రరేఖ లక్షణమా ఉదాసీనత వక్రరేఖ లక్షణంగా మనం చెప్పుకోవచ్చా ఏమండి ఇది ఉదాసీనత వక్రరేఖ అంటే ఉదాసీనత వక్రరేఖ ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుందా ఇక్కడ క్వశ్చన్ ఉండదు అన్నా మరి ఇక్కడ ఉంటుంది అని నేను అంటాను
ఇక్కడేమనిచ్చాడు ఆర్థికవేత్తలు ఎకానమిస్ట్ ఉండదు అంటున్నారు. మరి ఇక్కడ ఉంటుంది అంటున్నా. మరి ఉండదు అనడానికి మన దగ్గర ఏమైనా బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉండదు అని ఎలా చెప్తాం? ఎలా చూపించాలి అంటే మీరు చూడండి జాగ్రత్తగా. మనకు ఉదాసీనత వక్రరేఖ లక్షణం ప్రకారం ఎప్పుడైనా ఒక వస్తువు, ఇక్కడ రాస్తాం ఎక్స్ వస్తువు పెరిగితే వై వస్తువు ఏం కావాలి? తగ్గాలి. ఇది ఉదాసీనత వక్రరేఖ లక్షణం. ఒక వస్తు పరిమాణము పెరిగితే మరొక వస్తు పరిమాణం తగ్గించాలి. అంటే వైని తగ్గిస్తూ ఎక్స్ ను పెంచాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది జాగ్రత్తగా చూడండి. ఎక్స్ పరిమాణాన్ని పెంచాడు, ఇంత ఉంది అనుకుందాం. వై పరిమాణం ఇంత ఉంది అనుకుందాం. సింపుల్. ఓబి వైని తీసుకుంటున్నాడు, ఓఏ ఎక్స్ తీసుకుంటున్నాడు. సపోజ్ ఎక్స్ పరిమాణము పెరిగింది అంటే ఏ వన్, ఎక్స్ పరిమాణం పెరిగినప్పుడు వై పరిమాణంలో ఏం కావాలి? తగ్గాలి. ఇక్కడికి రావాలి వాస్తవంగా. మరి ఇక్కడికి వచ్చిందా? అంటే వై పెంచాడు కాబట్టి, వై పెరిగింది కాబట్టి ఎక్స్ ఏం కావాలి? తగ్గాలి. కానీ తగ్గకుండా సమాంతరంగా అదే విధంగా ఉంది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఉదాసీనత వక్రరేఖలో, ఇక్కడ చూడండి, ఉదాసీనత వక్రరేఖలో ఓఎక్స్ అక్షానికి ఎట్టి పరిస్థితుల్లో సమాంతరంగా ఉండదు. ఉంటే ఒకటి మాత్రమే పెరుగుతుంది. ఈ బిలో ఎలాంటి మార్పు లేదు, వైలో ఎలాంటి మార్పు లేదు, ఎక్స్ లో మాత్రమే మార్పు ఉంది. కానీ సూత్రం ప్రకారం ఇలా ఉండాలి కాబట్టి ఇది ఉదాసీనత వక్రరేఖ లక్షణం కాదు. ఓకే, అలా మనము విత్ ప్రూఫ్ తో సహా మనం ఈ ఉదాసీనత వక్రరేఖ లక్షణాలను మనం వివరించుకోవచ్చు. ఓకే, ఇది మొదటిది, ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఏంటిది? ఉదాసీనత వక్రరేఖ. చూడండి, దీన్ని మళ్ళీ చూపిస్తున్నాను. ఉదాసీనత వక్రరేఖ ఓవై అక్షానికి సమాంతరంగా ఉంటుందా? ఉండదు. ఓఎక్స్ అక్షానికి అయితే సమాంతరంగా ఉండదు. మరి ఓవై అక్షానికైనా సమాంతరంగా ఉంటుందా? ఓఎక్స్ వై, ఇక్కడ వై వస్తువు, ఇక్కడ ఎక్స్ వస్తువు. సో ఇది ఉదాసీనత వక్రరేఖ ఐసి. ఇలా ఉంటుందా? ఇలా అయితే ఉండదు అనుకున్నాం. మరి ఇలా ఉంటుందా? ఇలా ఉంటే ఏమవుతుంది? ఇలా ఉండొచ్చా అని మనం అంటే, ఇలాగా కూడా ఉదాసీనత వక్రరేఖ ఉండదు, ఓవై అక్షానికి సమాంతరంగా ఉండదు. ఎందుకు ఉండదు అంటే చూడండి, ఏం జరగాలి? ఎక్స్ పెరిగితే వై తగ్గాలి. కానీ ఇక్కడ వై పరిమాణం ఎంతుంది, ఎక్స్ పరిమాణం ఎంతుంది, ఇక్కడ ఏ అందాం, ఇక్కడ బి అందాం అని ఇస్తాం, ఏదైనా గుర్తులు మార్చుకోవచ్చు. వై పరిమాణాన్ని ఏం చేస్తున్నాము? పెంచాం. ఎంతకు? బి వన్ కు. వై పరిమాణాన్ని తగ్గించాం. ఎంతకు? బి టూకు. వై పరిమాణంలో మార్పు ఉంది కానీ ఎక్స్ పరిమాణంలో ఎలాంటి మార్పు లేదు. అంటే ఒక దాంట్లోనే మార్పు వస్తుంది, ఇంకొక దాంట్లో మార్పు లేదు. ఇది లక్షణం కాదు. ఏం కావాలి? ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గాలి. కానీ ఒకటే పెరుగుతుంది, ఇంకొకటి పెరగట్లేదు. కాబట్టి ఇలా ఉండదు. అంటే ఉదాసీనత వక్రరేఖ ఓఎక్స్ అక్షానికి, ఓవై అక్షానికి సమాంతరంగా ఉండదు. ఓఎక్స్ కు సమాంతరంగా ఉండదు, ఓవైకి కూడా సమాంతరంగా ఉండదు. ఇది లక్షణము కానే కాదు. ఒకటి పెరిగితే ఒకటి తగ్గాలి. కానీ ఆ లక్షణ స్వభావం ఇక్కడ ఏ రేఖలో లేదు. కాబట్టి ఇవి ఉదాసీనత వక్రరేఖ ధర్మాలు లేదా లక్షణాలు అనేటువంటివి కావు. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్, ఉదాసీనత వక్రరేఖ ధనాత్మక వాలు, ఉదాసీనత వక్రరేఖ ధనాత్మక వాలు ఉంటుందా? ఉండదు. ఉదాసీనత వక్రరేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటుందా? ధనాత్మక వాలు అనేది ఉదాసీనత వక్రరేఖ లక్షణమా? కాదు. ఎలా? చూపిస్తాను. ఇది ఓఎక్స్ అక్షము, ఇది ఓవై అక్షము, ఇక్కడ వై వస్తువులు, ఇక్కడ ఎక్స్ వస్తువులు తీసుకున్నాం. ఏం కావాలి? ధనాత్మక వాలు కలిగి ఉండాలి. ఇది ఎడమ నుండి కుడికి పైకి వాలుతూ ఉంటుంది. ఐసీఎం రాయొచ్చు లేదా ఉదాసీనత వక్రరేఖ అని రాయొచ్చు, మన ఇష్టం.
ఈ ఉదాసీనతా వక్రరేఖ ఇలా ఉంటుందా ఇలా ఉండొచ్చా ఉండగలిగే అవకాశం ఉంటుందా అని మనం అంటే ఉదాసీనతా వక్రరేఖ ఇలా ఉండదు అసలు ఇది లక్షణమే కాదు ఉదాసీనతా వక్రరేఖ ఎందుకు కాదు ఇక్కడ చూడండి ఎక్స్ వస్తువుని ఓఎం వాడుతున్నాడు అదే విధంగా వై వస్తువుని ఓపి వాడుతున్నాడు అనుకుందాం ఇప్పుడు ఎక్స్ వస్తువుని ఏం చేసాడు పెంచాడు జాగ్రత్తగా వినాలి ఎక్స్ వస్తువుని పెంచాడు వై వస్తు పరిమాణం కూడా ఏమైంది పెరిగింది చూడండి ఎక్స్ వస్తు పరిమాణం పెరిగితే వై వస్తు పరిమాణం కూడా పెరిగింది క్రాస్ అయింది వై వస్తు పరిమాణం కూడా పెరిగింది అవునా అంటే ఎక్స్ పెరిగింది వై పెరిగింది రెండు పెరిగాయి ఇక్కడ ధనాత్మకము అంటే వాస్తవంగా ఏం జరగాలి ఎక్స్ పరిమాణము పెరిగితే వై పరిమాణం అనేది తగ్గాలి ఎక్స్ పరిమాణం అనేది పెరిగితే వై పరిమాణము తగ్గాలి లేదు వై వై పెరిగితే ఎక్స్ తగ్గాలి ఏది నేను లేదు కానీ ఇక్కడ ఎక్స్ లో మార్పు వచ్చింది వై లో మార్పు వచ్చింది కానీ రెండు పెరిగాయి ఎక్స్ పెరిగింది చూడండి ఇక్కడ ఎక్స్ పెరిగింది వై కూడా పెరిగింది రెండు పెరగటం ఉదాసీనత వక్రరేఖ లక్షణము కానే కాదు కాబట్టి ఇది ఉదాసీనత వక్రరేఖ ఎప్పుడైనా ధనాత్మక వాలు కలిగి ఉండదు ఉండే అవకాశమే లేదు ఇది ధనాత్మక వాలు ఉండకపోవడం ఓకే నెక్స్ట్ ఐసి రేఖ ఉదాసీనత వక్రరేఖ ఐసి రేఖ పరస్పరం ఐసి రేఖలు అన్నాం లేకుంటే ఐసి రేఖలు పరస్పరం ఖండించుకోవు ఐసి రేఖలు పరస్పరం ఖండించుకోవు డైరెక్ట్ గా ఆన్సర్ నేను రాస్తున్నాను ఏంటిది అంటే ఇది ఉదాసీనతా వక్రరేఖ ఐసి ఇది ఇంకొక ఉదాసీనతా వక్రరేఖ ఐసి వన్ ఐసి టూ అంటాం ఈ ఐసి వన్ ఐసి టూ రేఖ ఏమయ్యాయి ఖండించుకున్నాయి ఖండించుకున్నాయి అంటే ఇక్కడ సమానమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఏ రెండు ఉదాసీనతా వక్రరేఖలు సమానం కావు అయ్యే అవకాశమే లేదు ఎందుకు అంటే ఉదాసీనత వక్రరేఖ అనేటువంటిది ఒకటి పెరిగితే ఒక వస్తు పరిమాణం పెరిగితే ఇంకొక వస్తు పరిమాణం తగ్గాలి అవునా అంటే ఒకటి గరిష్టమైనప్పుడు ఇంకొకటి కనిష్టము లేదా కిందికి పోతుంది జీరో అవుతుంది లేదు ఇది గరిష్టమైనప్పుడు ఇది కనిష్టం అవుతుంది ఏదో ఒకటి పెరిగినప్పుడు ఇంకొక దాంట్లో మార్పు రావాలి ఖచ్చితంగా కానీ ఇక్కడ ఏమవుతుంది సమానమయ్యే అవకాశం లేనేలేదు కానీ ఇక్కడ సమానమయ్యింది ఇక్కడ రెండూ తగ్గుతున్నాయి చూడండి రెండూ తగ్గుతున్నాయి రెండూ తగ్గుద్దు అదేవిధంగా రెండు సమానమయ్యాయి సమానం కావద్దు మళ్ళీ ఒకటి ఈ విధంగా తగ్గుతూ మళ్ళీ దీనికన్నా ఇది తక్కువగా తగ్గుతూ ఈ విధంగా ఖండించుకున్నాయి ఈ ఖండించుకోవడం అనేటటువంటిది ఇక్కడ వై వస్తువు ఇక్కడ ఎక్స్ వస్తువు ఏదో గుర్తుపెట్టండి ఎంఓఎస్ ఇది ఉదాసీనత వక్రరేఖ లక్షణము కాదు ఎందుకు కాదు అంటే పరస్పరం ఎట్టి పరిస్థితుల్లో ఉదాసీనత వక్రరేఖలు ఏ రెండు రేఖలు కానీ ఖండించుకునే అవకాశమే లేదు కాబట్టి పరస్పరం ఖండించుకుంటే వాటి విలువ సమానం అవుతుంది పరిస్థితి రాదు అని మనం ఈ పరిస్థితిలో చెప్పుకోవచ్చు కాబట్టి ఉదాసీనత వక్రరేఖ లక్షణం అనేటువంటిది కాదు నెక్స్ట్ చూడండి ఐసి రేఖలు ఐసి రేఖలు ఓఎక్స్ ఓవై అక్షాలను తాకవు ఉదాసీనత వక్రరేఖలు అనేటటువంటివి ఓఎక్స్ అక్షానికి కానీ ఓవై అక్షానికి కానీ తాకవు ఇది అసంబద్ధమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఇది ఉదాసీనత వక్రరేఖ లక్షణం కాదు ఇది ఒక ఐసి రేఖ అనుకుందాం ఇది ఇంకొక ఐసి రేఖ అనుకుందాం ఐసి వన్ ఐసి టూ ఇక్కడ వై వస్తువు ఇక్కడ ఎక్స్ వస్తువు ఓకే అక్షాలను తాకవు చూడండి
ఇక్కడ అక్షాన్ని తాకింది ఇక్కడ అక్షాన్ని తాకింది ఏ రెండు ఉదాసీనత వక్రరేఖలు కాని అక్షాలను అనేటటువంటివి తాకవు తాకే పరిస్థితి కాదు కాబట్టి ఇది ఉదాసీనత వక్రరేఖ లక్షణం కాదు కానీ ఇక్కడ ఏం జరగాలి ఒక వస్తు పరిమాణం పెరిగితే ఇంకొక వస్తు పరిమాణం ఏం కావాలి తగ్గాలి అలాంటి లక్షణం ఇక్కడ లేదు కాబట్టి ఇది ఉదాసీనత వక్రరేఖ లక్షణం కాదు అని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఐసీ రేఖలు ఐసీ అంటే ఉదాసీనత రేఖ ఐసీ రేఖ పుటాకారంగా ఉంటుందా ఉండదు ఐసీ రేఖ పుటాకారంగా ఉంటుందా ఉండదు ఇట్లా ఉంటుందండి ఉండే అవకాశమే లేదు అంటే ఒకటి పెరిగితే ఇంకొకటి ఏం కావాలి తగ్గాలి ఆ పరిస్థితి ఇక్కడ లేదు అనా కాబట్టి ఈ ఉదాసీనత వక్రరేఖ అనేది ఎట్టి పరిస్థితిలో పుటాకారంగా ఐసి దీని పుటాకారము అంటాం ఇది పుటాకారంగా ఉండే అవకాశమే లేదు ఇది ఉదాసీనత వక్రరేఖ లక్షణము కాదు ఈ విధంగా ఉండదు ఇది కూడా ఒక లక్షణమే నెక్స్ట్ ఐసి రేఖ ఐసీ రేఖ అంటే ఉదాసీనత వక్రరేఖ రుణాత్మక వాలు ఉంటుంది ఐసీ రేఖ రుణాత్మక వాలు కలిగి ఉంటుంది ఎలా ఓకే ఇది ఐసీ రేఖ ఇక్కడ మన ఇష్టం ఎక్స్ వస్తువుని తీసుకుందాం ఇక్కడ వై వస్తువుని తీసుకుందాం ఐసీ రేఖ ఇలా ఉండాలి దీన్ని ఏమంటామంటే రుణాత్మక వాలు అంటాం రుణాత్మక వాలు అంటే ఏమిటి ఒక పరిమాణం ఒక దాన్ని తగ్గితే ఇంకొక దాని పరిమాణము పెరుగుతుంది అంటే ఇక్కడ వై పరిమాణము తగ్గితే ఎక్స్ వస్తువు యొక్క పరిమాణం పెరుగుతుంది పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఎడమ నుండి కుడికి కిందికి వాలుతూ ఉంటుంది ఏ ఉదాసీనత వక్రరేఖైనా ఎడమ నుండి కుడికి కిందికి వాలుతూ ఉంటుంది ఇలా ఉండాలి ఇంకొకటి ఏముండాలి మూల బిందువుకు కుంభాకారంగా ఉండాలి ఇలా బెండుగా ఈ మూల ఈ కరెక్ట్ గా ఒంపుగా ఉండాలి మూల బిందువుకు కుంభాకారంగా ఉండాలి ఇక్కడ రాస్తాను ఏమని మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది ఒకటి కుంభాకారం అంటే ఇలా రౌండ్ గా ఉండటం ప్లస్ ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతూ ఉండటం సో ఇది ఉదాసీనత వక్రరేఖ లక్షణము ఎలా అంటే ఇంత ఇప్పుడు వై ఏమైంది తగ్గింది ఎక్స్ ఏమైంది పెరిగింది ఇంకా వైని తగ్గిద్దాం తగ్గిస్తే ఎక్స్ పరిమాణం ఏమైంది పెరిగింది అంటే వై పరిమాణము తగ్గితే ఎక్స్ పరిమాణం ఏమవుతుంది పెరుగుతుంది కాబట్టి రేఖ వాలు ఇలా రుణాత్మక వాలు అంటే ఎడమ నుండి కుడి సైడుకు కుడికి కిందికి వాలుతూ ఉంటుంది ఓకే ఇది ఈ మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది లేదా రుణాత్మక వాలు కలిగి ఉంటుంది అని మనం దీన్ని చెప్పుకోవచ్చు ఇంకొకటి పైన ఉన్న ఐసీ రేఖ అది ఇక్కడ రాయొచ్చు పైన ఉన్న ఐసీ రేఖ ఎక్కువ కింద ఉన్న ఐసీ రేఖ తక్కువ సంతృప్తిని ఇస్తుంది అంతే ఎలా మీకు రేఖ గీస్తే చూపిస్తాను అర్థమవుతుంది రేఖ గీస్తే ఇక్కడ వై వస్తువు అనుకుందాం ఇక్కడ ఎక్స్ వస్తువు అనుకుందాం
ओके उदासीनता वक्ररेख अनुकुंदा ईसी इंकोक उदासीनता वक्ररेख तीसुकुंदा ఇది IC2 అంటాం ఇంకొక ఉదాసీనత ఒక రేఖ తీసుకుందాం IC3 ఓకే సో ఇందులో సపోజ్ ఇలా అంటాం 1 2 3 4 5 5 బిందువులు ఉన్నాయి ఇక్కడ కూడా 1 2 3 4 5 బిందువులు అనుకుందాం ఇక్కడ కూడా दीने इकड़ पेर उबी ईसी टू रेख वन कना सतृप्ति ईसी थ्री रेख टू कना सतृप्ति अंत उदासीनता वक्ररेख पैन उन्को सतृप्ति किंदाने कना दीनकना इधो सतृप्ति దీనికన్నా ఇది ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది అంటే ఎడమ నుంచి కుడికి పోతున్న కొద్దీ సంతృప్తి పరిమాణం పెరుగుతుంది అదే దీనికన్నా ఇది తక్కువ సంతృప్తిని ఇస్తుంది దీనికన్నా ఇది ఇంకా తక్కువ సంతృప్తిని ఇస్తుంది కానీ ఒక రేఖ మీద ఉన్న అన్ని బిందువుల నుంచి వచ్చే సంతృప్తి మాత్రం సమానం ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సపోజ్ ఏ బిందువు అనుకుందాం ఇది బి బిందువు అనుకుందాం సి అన్నాం డి అన్నాం ఈ అన్నాం ईसी सपोज फस्ट रेख मीद ये वे सतृप्ति वस्तो ये अंत सतृप्ति वस्तु सतृप्ति एला मारपू लेख मीद अन्नी बिंदुल वे सतृप्ति सामन का पै रेख मत इक सपोज वाक रेख वी रेल सतृप्ति इधी मूड वा अंत इक ये बिंदु वे सामन इधी ए बिंदु वे सामन ఇది ఏ బిందువు వద్దనే 300 సమానం అంటే దీనికన్నా ఇది సంతృప్తి ఎక్కువ ఇస్తుంది పైన ఉన్నది అదే చూపిస్తున్నాను పైన ఉన్న ఐసి రేఖ ఎక్కువ పైన ఉన్న ఐసి రేఖ ఎక్కువ కింద ఉన్న ఐసి రేఖ ఇందా చూపించాను కదా కింద ఉన్న ఐసి రేఖ తక్కువ సంతృప్తిని ఇస్తుంది ఓకే ఇది ఉదాసీనత వక్ర రేఖ యొక్క లక్షణము లక్షణాలు సో ఈ విధంగా మీకు ఉదాసీనత వక్ర రేఖ యొక్క విశ్లేషణను మన విశ్లేషణ చేసుకోవచ్చు వాస్తవంగా మీకు రేఖాపటాలన్నీ లేవు కానీ మీకు అవగాహన కలుగుతుంది ఓన్లీ మ్యాటర్ మాత్రం లైన్స్ హెడ్డింగ్స్ మాత్రమే ఉంటాయి మీకు సో ఇది మీకు ఫస్ట్ ఇయర్ లో సెకండ్ యూనిట్ గా ఈ ఒక ఉదాసీనత వక్రరేఖ లక్షణాలను మనం లేదా ధర్మాలు లక్షణాలన్న ధర్మాలన్న ఒకటే మనం డిస్కషన్ చేసుకోవచ్చు సో స్టూడెంట్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ Thank you very much.